వాహనదారులు సరైన పత్రాలు కలిగి ప్రయాణం చేయాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి భద్రతా ప్రమాణాన్ని పాటించాలని నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్ఐ జి శ్రీనివాసరావు అన్నారు. వాహనదారులకు అడ్డుగా ఉన్న చెట్లను తమ సిబ్బందితో తొలగించినట్లు ఆయన తెలిపారు. వరికుంటపాడులో నేషనల్ హైవే డివైడర్ వద్ద యోపుగా పెరిగిన చెట్లను వాహనదారులకు ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఉండటంతో వాటిని తొలగించామన్నారు. కనుక వాహనదారులు అందరూ ప్రమాదాలు జరగకుండా పరిమితం స్పీడులో పోవాలన్నారు. అదేవిధంగా బైక్స్ పై వెళ్తున్న వారు వాహనదారులను ఖచ్చితంగా ఐఏఎస్ఐ హెల్మెట్ ధరించాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా మండల ప్రజలందరూ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలన్నారు. చిన్న మనవి, మన వరికొండపాడు మండల పరిధిలో హైవే ఉంది. హైవేలో ప్రయాణించున్నటువంటి వాహనదారులకు వరికొండ పోలీస్ తరఫున చిన్న మనవి ఏమిటంటే, ఈ హైవేలో వెళుతున్న ఈ వాహనదారులు ప్రతి వాళ్ళు కంపల్సరిగా హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాము. మరియు కోవిడ్ నిబంధనల ప్రకారం కోవిడ్ బాగా మరలా ఎక్కువ కోవిడ్ వ్యాధి విజృంభిస్తున్న కనుక ప్రతి వాళ్ళు కూడా మాస్కులు ధరించాలి. ఈ రోడ్డు పక్కన చిల్ల చెట్లు ఎక్కువగా పెరగటం వల్ల కొద్ది ఇబ్బందిగా ఉంది. అప్పటికి వరికొండపాడు పోలీసు తరఫున కొన్ని చెట్లు కూడా తొలగించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ప్రతి వాళ్ళు మా మనం ఏమిటంటే, ప్రతి వాళ్ళు హైవేలో ప్రయాణించున్న టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ప్రతి వాళ్ళు పరిమితిలోనే స్పీడ్ వెళ్ళి వారి యొక్క స్పీడ్ని పరిమితం చేసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.